السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. అది ఏమిటంటే దువా గురించి, ప్రార్థన గురించి. ఈ యొక్క ప్రార్థన చేస్తే వారి యొక్క పాపాలు క్షమించబడతాయని, పుణ్యాలు పెంచబడతాయని, ఒకవేళ వారి పాపాలు సముద్రపు నురుగులా ఎంత అధికంగా ఉన్నా సరే క్షమించబడతాయని చెప్పడం జరిగింది. ఈ యొక్క దువా గురించి చెప్పుకునే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్, అదేమిటి అంటే పాపాలు చేయమని ఇక్కడ చెప్పట్లేదు. అల్లా తలచిన చిన్న చిన్న పాపాలని అల్లా క్షమించవచ్చు, కానీ మారు మనసు, క్షమాపణ, మరి ఇలాంటి కొన్ని దేవుడు ఇచ్చిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కొన్ని పాపాలు క్షమించబడే అవకాశం ఉంది. మరి అలానే ఎవరైతే ప్రతిరోజు నమాజు తర్వాత, అసలు ఒక వ్యక్తి ప్రతిరోజు నమాజు 5 సార్లు చేస్తున్నాడంటే అతను పాపాలు చేయాలంటే కూడా భయపడతాడు, అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి. మరి అటువంటి ప్రతిరోజు నమాజు చదివేటటువంటి ఒక వ్యక్తి నమాజు తర్వాత 33 సార్లు సుబ్హానల్లా అని, 33 సార్లు అల్హమ్దులిల్లా అని, మరియు 33 సార్లు అల్లాహు అక్బర్ అని, ఈ యొక్క మూడింటిని, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, 33 సార్లు ఇలా 99 సార్లు, మరియు లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హందు వహువ అలా కుల్లి షయిన్ కదీర్ అనే ఏదైతే దువా ఉందో దీనిని 100 కూడా ఒకసారి చదివితే ఇలా 100 మొత్తం, ఎవరైతే దీనిని ఇలా ప్రతిరోజు ప్రతి నమాజులో కూడా ఇలా వీటన్నిటిని కూడా ఎవరైతే చదువుతారో, ఇలా దీన్ని ఎవరైతే పూర్తి చేస్తారో వారి పాపాలు క్షమించబడతాయని, ఒకవేళ వారి యొక్క పాపాలు సముద్రపు నురుగులా అధికంగా ఉన్నా సరే అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తెలియజేశారని ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథంలోని 597వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరి యొక్క పాపాలు కూడా క్షమించుగాక. ఆమీన్.